ఒకప్పుడు సన్నీ లియోన్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఫోర్న్ యాక్టర్స్ వాళ్ళు కూడా ఎక్కడ విదేశాల్లో ఇండియన్ ఆరిజిన్ అన్నారు కానీ ఆమెని ఈ పాండమిక్ కంటే ముందే ఒకసారి కేరళకి వెళితే ఆమెను చూడడానికి అసలు వీధులు పట్టకుండా జనాలు వచ్చారు సోషల్ యాక్సెప్టెన్స్ ఏంటంటే ఇలా ఒక సరే ఆమె వ్యక్తిగతంగా నేను విమర్శించట్లేదు కానీ ఈ పని ఈ వృత్తి ఇది మంచిది కాదు అన్న సోషల్ స్టిగ్మా ఉండేది దాని నుంచి నువ్వు ఎప్పుడైతే సెలబ్రిటీగా చూడబడుతున్నావో అమ్మాయిలు చూశారు ఈ ఇండస్ట్రీ పాపం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు ఇవాళ సో ఆ ఇండస్ట్రీలోకి లాగబడ్డారు కొంతమంది ఇష్ట విస్తరితంగా వెళ్ళారు ఇవాళ కొన్ని వందల మంది మోడల్స్ అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పోర్నన్ ఇండస్ట్రీలో యాక్స్ చేస్తున్నారండి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలో వాళ్ళకి చెడు కనపడట్లేదు కదా సార్ ఆవిడని సమాజం ఒకవేళ వ్యతిరేకిస్తేను దూరం పెడితేను వీళ్ళకి వెళ్ళడానికి భయపడేవాళ్ళేమో కానీ ఆవిడని చూడడానికి నేను లక్షల మంది వస్తే అదేంటో నిన్నడానికి తిట్టారు ఎంత బాగా చూస్తున్నారో దీంట్లో తప్పే ఉందనే భావనే ఉందని భావన కాదు ఆర్గ్యూ చేస్తారు తప్పేలా అవుతుంది నిజమే టెక్నికల్గా టెక్నికల్గా మాట్లాడితే వ్యవస్థది తప్పు పాపం వ్యవస్థలో వీళ్ళు యొక్క సమిధాని అక్కడ ఆ కోణంలో కరెక్ట్ అని కూడా ఒప్పుకుంటున్నాను కానీ సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది అది ఒకప్పుడు ఎవరైనా మలయాళంలో సినిమాల్లో కొంత ఇలాంటి నటించాలంటే చాలా సిగ్గుపెడవో లేదా ఎవరు ఎక్స్ట్రా నటీమణులు అలాంటి వాళ్ళు చేసేవారు మెయిన్ స్ట్రీంలో ఉన్న నటీ నటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు నేరుగా కాలేజీ నుంచి యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చొని చేస్తున్నారండి ఇది ఒక ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు డబ్బుల కోసం యూనివర్సిటీలో చదివే అమ్మాయిలు చాటింగు న్యూడ్ చాటింగ్ అని ఇలా రకరకాలుగా వచ్చేస్తున్నాయి డబ్బులు డబ్బులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న ట్రెండ్ సమాజంలో వచ్చింది డబ్బులు లేకపోతే బతకలేము అన్న పరిస్థితి కూడా సమాజంలో వచ్చింది డబ్బు ఉంటే మనం ఏం చేసినా ఎవరు పట్టించుకోరు అనే స్థాయికి యువతలో ఒక పట్టించుకోరు సోషల్ యాక్సెప్టెన్స్ సౌండ్ చేసే అని తప్పే ఉంది సినిమాలు కూడా అలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి చూసారా మీరు